హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? మీరైతే బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. మీరు ఈరోజున ఈ పొద్దు చేనేత కార్మికులకు సంబంధించిన మిషనరీ ఐటెం అయితే మనం తయారు చేస్తున్న విషయం అయితే తెలుసుకొని మన చేనేత ఐక్యవేదిక లీడర్స్ అందరూ వచ్చి మమ్మల్ని సంప్రదించి మన ఏంటి, ఎలా ఈ వర్కింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అని విచారించి మరీ మనకు తిరుపతి రమ్మని చెప్పి దీని గురించి ఇంకా మనం మార్కెట్లో స్ప్రెడ్ చేయాలి. వీవర్స్కి ఏదైతే అందుబాటులో కావాలో అలాంటివి ఇవ్వాలని కోరుకుంటూ మనల్ని సంప్రదించారు. ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటి అని పరిశీలించి మన లీడర్ అయితే కనుక మనల్ని ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మెరుగులోకి రావాలని ఉద్దేశంతో ఇవ్వద్దు వాళ్ళు అయితే కనుక వచ్చి మనల్ని మాట్లాడి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. మనకి ఇన్వైట్ చేసి మన ఇలా ఫంక్షన్ జరుగుతుంది, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి మనకి ఇన్వైట్ అయితే చేశారు. మనం ఈ రోజున వెళ్ళి దాన్ని అన్నీ కూడా చూసి మనం రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అయితే కనుక ఇప్పుడు చూడండి, వాళ్ళు వచ్చి మనం పరిశీలించడము, ఇలాంటివి కావాలని కోరడము అన్నీ అయితే కనుక మనతో మనం మాట్లాడడం అయితే జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత మీరే చెప్పాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. నమస్కారం తమ్ముడు. మేము జాతీయ చేనేత ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున వచ్చాము. శంకర చిన్నరెడ్డి బాబు గారు, రాష్ట్ర అధ్యక్షులు గారు నిత్య ఠాకూర్ గారు, ఆయన సుబ్బాల రమేష్ గారు రాష్ట్ర కోశాధికారిగా వర్క్ చేస్తున్నారు, ఆయన సెక్రటరీ గారు ముత్తిశెట్టి శ్రీనివాసులు గారు, ఇతని పేరు శ్రీనివాసులు గారు, సుబ్బాల ఈశ్వరయ్య గారు, నా పేరు సుబ్బాల వెంకటరమణ. మీ గురించి తెలుసుకున్నాము గత క్లియర్గా. మీరు నేత కార్మికుల కోసం అతి తక్కువ కష్టంగా కష్టం తగ్గించేదానికి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి కొంచెం పనిభారం తగ్గించడానికి మీ వంతు కృషి సమాజం కోసం నేతల కోసం పనిచేస్తున్నారని తెలిసి మిమ్మల్ని కలుసుకొని స్వయంగా మాట్లాడి మీరు ఎందుకుగా ఇలాంటి పరికరాన్ని కనిపెట్టాల్సి వచ్చింది, మీరు ఏం గుర్తించినారు, మీ నుంచి నేతలకు ఎందుకు ఇంత సర్వీస్ ఇవ్వాలనుకున్నారు, మీరు ఎప్పటి నుంచి ఇట్లా ఉన్నారు కొంచెం తెలియజేస్తే. సార్, యాక్చువల్గా అయితే కనుక మేము చిన్నప్పటి నుంచి చేనేత పరిశ్రమలో పుట్టి పెరిగినాము. చాలా వరకు కూడా మనకు ఒకప్పట్లో కనుక ఈ టెక్నాలజీ రానంత వరకు ఒకప్పటి నుంచి మగ్గాలు చేస్తున్న వాళ్ళు చాలా వరకు ఫీల్డ్ మారిపోతున్నారు. దాంతోపాటునే మాకు ఎడ్యుకేషన్ అయితే కనుక ఈ దీంట్లో ఒకప్పట్లో పనిముట్లు లేనందువలన మాకు ఎడ్యుకేషన్ అంతా కూడా కోల్పోయాము. గుట్టాలు తిప్పడానికి కావచ్చు, మూడు కావచ్చు, మూడు కావచ్చు. ఒకప్పుడు మా నాన్నగారు నేను మగ్గం తెస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మగ్గం ఎక్స్ట్రా పని చేయాలంటే పుట్టా తిప్పాలంటే ఎక్స్ట్రా మనిషి కావాలి ఒకప్పట్లో అయితే ఇంకా. అలాంటివన్నీ చూసి మేము ఎడ్యుకేషన్ కోల్పోవడంతో మేము మగ్గం నేస్తూ ఉంటాం. నాకు దీని మీద ఏదో ఒకటి చేయాలా, పని తగ్గించాలా, పిల్లలకి ఇంకా కొంచెం చదువు మీద ఇంకా ఎంకరేజ్ చేయాలా, మనకు పని మనం కొంచెం చేసుకోవాలా, ఒకే పర్సనే మగ్గం నేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ కూడా నేను ఒక్కోటి ఒక్కోటే కనిపెడుతూ వచ్చాను. మీరు ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా కనిపిస్తుంది? ఒక 6 రకాలుగా మిషన్ ఉన్నాయండి. ఏ విధంగా ఉపయోగపడుతుంది నేతకారు? ఒకటి జాకార్ లిఫ్టింగ్ మిషన్ అయితే ఉంది, రెండు అని మిషన్ ఉంది. జాకార్ తొక్కుకోకుండా మోకాలు చిక్కులు అరిగిపోతున్నాయి ఉద్దేశంతో జాకార్ లిఫ్టింగ్ మిషన్ అయితే చేయగలిగాము. రెండోది అని తొక్కుకోకుండా అని మిషన్ అయితే చేయగలిగాము. ఇది అని మిషన్ అండి. ఒకసారి డెమో చూపిస్తారా? అయితే కనుక అని తొక్కి నీలేని పరిస్థితుల్లో మోకాలు చిక్కులు అరిగిపోతున్నాయి. చాలామంది కనుక నీలేని పరిస్థితుల్లో ఇలాంటి యూజ్ చేస్తూ ఉంటే కూర్చొని వేసుకునే అవకాశం అయితే ఉంది. నా దరిదాపుల్లో వేరే అతనికైతే కనుక ఉపాధి అతను ఒక్కడే మగ్గం నేస్తున్నావు. అతను మగ్గం నేయలేని పరిస్థితుల్లో యాక్సిడెంట్ అయ్యి కాలు ఇబ్బంది అయ్యి కూర్చొని వేసాడు. అతని వల్ల అతను చూసిన తర్వాత కొన్ని ఇంకా కొన్ని డీటెయిల్ కలిగితే కూర్చొని నేసుకునే అవకాశం ఇస్తే కాళ్ళకు పని లేకుండా చేస్తే ఒక కుటుంబం చేనే కుటుంబం కూడా వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, చేతులకు పని ఇస్తే అని ఆలోచనతో ఈ మిషన్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. ఈ మిషన్ వల్ల ఏమంటే కాళ్ళకి ఎటువంటి పరిస్థితి పని అయితే ఉండదు. రెండవది ఏమంటే కూర్చొని నేసుకునే అవకాశం ఓన్లీ టచ్ ఇదే మిగిలిలో అని దొక్కితే కనుక ఆటోమేటిక్గా నేర్చుకునే అవకాశం ఉంది. వాళ్ళకు ఎటువంటి పని కష్టం అయితే ఉండదు. రెండోది చిన్న సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు కూడా మీరు రెస్పాండ్ అయితే ఉంటుంది. 99% అయితే దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. వచ్చినా ఏమన్నా చిన్న మేజర్ ప్రాబ్లమ్స్ అయితే కామన్. దీని విలువ ఎంత ఉంటుంది? ఇది దీని విలువ అయితే కనుక 20,000 పడుతుంది. ఇక్కడ మదనపల్లిలో దాదాపుగా ఎంత ఎన్ని సంవత్సరాలుగా మీరు అందిస్తున్నారు? 10 ఏళ్ళుగా ఇస్తున్నాను. 10 సంవత్సరాలుగా ఇస్తున్నాను. ప్రభుత్వం నుంచి మిమ్మల్ని ఏమన్నా గుర్తించినారా? లేదండి, ఎక్కడి నుంచి కానీ గుర్తించలేదు.
ఇక్కడ పొలిటీషియన్స్ మిమ్మల్ని ఏమన్నా ఎంకరేజ్ చేసే విధానం ఇంతవరకు అయితే కనుక నేత కార్మికుల కష్టాన్ని గుర్తించి వీళ్ళ శ్రమ తగ్గించాలని మీరు ఇంత శ్రమ పడి మీ మెంటాలిటీతో స్వయంగా మిషన్లు కనిపెట్టి మీరు ప్రజలకు ఇంత సర్వీస్ ఇస్తున్నారు కదా, ప్రభుత్వం ఏమన్నా గుర్తించి దాంతో పాటు మనకి ఏదైనా మన పనిముట్లు అయితే వేస్తున్నారు. ఇప్పటికి దాదాపు చాలా వరకు కూడా మనం ఎవరు వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళు కస్టమర్ గా తీసుకున్నారని లీడర్స్ కానీ ఇంకా ఇట్లా ఎవరైనా వచ్చి ఇలాంటివి బాగుంటాయి పనిముట్లు అయితే కనుక తీసుకుని వెళ్తే కనుక సబ్సిడీలో ఇలాంటివి ఇస్తే కనుక వీవర్కి ఏదైతే అవసరమో అది ఇస్తే వీవరు సంతోషిస్తారు, ప్లస్ ఒక కుటుంబానికి ఉపాధి కలిగించినట్లు అవుతుంది. ఏదైనా ఇచ్చిన దానికి మనకు ఫలితం ఉంటుంది. ఇప్పుడైతే కనుక ఆదరణలో ఈ మిషన్లు అయితే కనుక సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. కాకపోతే డబుల్ లేవర్ అని ట్రిపుల్ లేవర్ అని ఆ మిషన్లు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన పనిముట్లు అయితే కనుక వీవర్కి ఏదైతే అవసరమో అది ఇస్తే ఉపాధికి యూజ్ అవుతుంది. డబుల్ లేవర్, ట్రిపుల్ లేవర్, సింగిల్ లేవర్ అంటే ఉన్నదండి. యాక్చువల్గా నేను ఒక చిన్నప్పటి నుంచి మగ్గం నిలబట్టి మగ్గంలో పింట్ పైన అయితే ఒక ఐడియా ఉంది. ఒక వీవర్ గా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళతో సమానంగా నువ్వు పనిచేస్తాను, వాళ్ళు కూడా నీ ముందర లేరు. ఇప్పుడు ఇప్పుడు తయారు చేసే పనులు కూడా ఒక హ్యాండ్లూమ్ సంబంధించినవి ఒక ఆరు రకాలు తయారవుతున్నాయి. ఆరు కూడా ఇటు సైడ్ అటు సైడ్ టర్నింగ్ తిప్పడానికి ఒక ఇద్దరు మనుషులు ఉంటే కనుక పని చేసుకోగలుగుతారు. దాంట్లో మనం ఒకటి రా బాక్స్ అనేది తయారు చేసాం. రా బాక్స్ కూడా తక్కువ వెయిట్, సింపుల్ గా నేసుకునే అవకాశం. ఒక వారం అంతా కలిపి ఒక చీర నేసుకునే అవకాశంలో మనం దాదాపు ఒక వీవరే రెండు రోజులకి ఒక చీర నేసుకునే అవకాశం అయితే ఇచ్చాం. కుట్టు డిజైన్, ఓకే, కుట్టు కానీ టర్నింగ్ కానీ. అదే విధంగా ఎత్తుకుంటే మనకు ఇంకా బుట్టా బాక్స్ సింపుల్ గా నేసుకునే అవసరం, ఎక్స్ట్రా మనిషి అవసరం లేదు. లేకుండా ఎక్స్ట్రా పని తగ్గడము ప్లస్ ప్రొడక్షన్ పెరుగుతుకునే అవకాశం. నా ప్లానింగ్ ఏంటంటే ఒక వీవర్ ఒక ఫ్యామిలీ ఒక మగ్గంలో కూడా కష్టపడితే కనుక 50,000 రూపాయలు సంపాదన చేసుకునే అవకాశం అయితే ఇవ్వాలనేదే నా తాపత్రయం. ఒక వీవర్ ఒక కుటుంబానికి మీ ఆశయాలు, నేత కార్మికుల కష్టాలు చూసి మీరు కనిపెట్టిన విధానము చాలా అభినందనీయము. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ గుర్తించి ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు కూడా గుర్తించి మీలాంటి వాళ్ళని నేత సమాజానికి అవసరమైన మేరకు అన్ని వస్తువులు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఎవరన్నా ఆర్డర్ చెప్తే పంపించగలరు, ఖచ్చితంగా ఇవ్వగలరు. ఇప్పుడు మేము అనేక జిల్లాల పర్యటనలో భాగంగా టెక్నాలజీ అప్డేట్ కాక ఇప్పుడు కూడా పాత రకాలు కొంతమంది అక్కడక్కడ మగ్గం నేస్తారు. ఈ టెక్నాలజీ అన్ని జిల్లాలకు అందించేదానికి చాలా మందికి తెలియదు. ఒకవేళ మా సంఘం ద్వారా ఏదన్నా మీకు ఆర్డర్స్ వస్తే మేము తెలియజేస్తాం. మీరు ఈ సమాజానికి ఒక వజ్రం లాంటి వాళ్ళు. మా కమిటీ తరఫున సార్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియా నుంచి తెప్పిస్తాము, ఒకటే అని కాదు దాదాపు ఒక ఐటమ్ ఒక్కొక్క ఏరియా నుంచి వస్తాయి. ఈ మిషన్ బాగుంది అని చెప్పి నేత కార్మికులు మీ దగ్గర పర్చేసింగ్ చేస్తున్నారు మిషన్? నేత కార్మికులు అయితే చేస్తున్నారు సార్. మీకు నేత కార్మికుల నుంచి ఈ మిషన్ ద్వారా మీకు మంచి ఆదరణ కనిపిస్తుంది? లేదు సార్, ఆదరణ అంటే నేను ఒక ఈ బిజినెస్ లో కొంత ముందుకు తీసుకెళ్ళాలి, 10 మందికి అయితే కనుక పబ్లిసిటీ ఉంది. కాకపోతే దీని మీద పెట్టుబడి పెట్టుకునే కెపాసిటీ వీవర్కి అయితే లేదు సార్. బడ్జెట్ ఆల్మోస్ట్ ఒక మగ్గానికి ఖర్చు అయితే కనుక 50,000 దాకా వస్తుంది. ఒక మిషన్లు పెట్టుకోవడము మొత్తం టెక్నాలజీ ఉపయోగించుకొని వేసుకోవాలనుకుంటే ఇంత బడ్జెట్ ఒక వీవర్ అయితే పెట్టుకోలేదు. ఐక్యవేదిక ద్వారా ఈ మిషన్ 10 మందికి తెలియపరుస్తాం. ఖచ్చితంగా తెప్పించండి సార్. ఈ మిషన్ల గురించి అయితే కనుక పబ్లిసిటీ లేదు. మొదటిగా కొటేషన్ లో కూడా ఇది లేదన్న వల్ల అయితే కనుక నాకు అయితే డిసప్పాయింట్ ఉంది. ఇవి ఎక్కువ మీకు ప్రొడక్షన్ పెరిగింది అనుకో, 20,000 కాకుండా తక్కువ చేసి ఇవ్వలేవా? ప్రొడక్షన్ పెడితే తగ్గదు. సపోర్ట్ ఇవ్వగలిగితే కనుక పెట్టగలదు సార్. ఒకటి ఆర్థికంగా సపోర్ట్ లేదు సార్, రెండోది సార్ మేమైతే కనుక ఎడ్యుకేషన్ లేదు, ఆర్థికంగా లేదు. మనకు సపోర్ట్ లేదు సార్. అక్కడికి వెళ్తే బ్యాంకులకి వెళ్తే ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మేము 2 లక్షలకి అయితే అప్లై చేయడం జరిగింది. బ్యాంకులకి వెళ్తే ఈ లేదు ఇప్పుడు లేదు, నెక్స్ట్ మంత్ చూపోదాం నెక్స్ట్ ఇయర్ చూద్దాం అనేది మాట తప్ప ఇంతవరకు అయితే లోన్ కానీ లోన్ ఏ ఆప్షన్ లేదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంటికి హౌస్ ఉంది, దీనికి కూడా నేను లోన్కి అయితే ఓకే. సంతోషమా మన నేత కులాలకు సంబంధించిన
మంచి దాన్ని కనిపెట్టారు. ఇది చాలా సంతోషమైంది. మీరు ఫ్యూచర్లో బాగుంటారు. నేత కులాలకు ఇలాంటిది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు మీ తెలివికి మా ఐక్యవేది తరఫున ధన్యవాదాలు.